1. మగవాళ్ళ చొక్కాలకు బటన్స్ కుడివైపున, ఆడవాళ్ళ చొక్కాలకు బటన్స్ ఎడమవైపున ఎందుకు ఉంటాయి? మగవాళ్ళకు కుడి చేత్తో పెట్టుకోవడం సులభం కాబట్టి చొక్కా బటన్స్ కుడివైపున ఉంటాయి. అలాగే పూర్వకాలం హై క్లాస్ ఆడవాళ్ళు మాత్రమే చొక్కాలను ధరించేవారు. దాసి వాళ్ళు వాళ్ళకి ఎదురుగా నిలబడి బటన్స్ పెట్టేవారు, అందుకని ఆడవాళ్లకు ఎడమ వైపున ఉంటాయి. 2. టెన్నిస్ ఆటలో మిగతా ఆటలో కాకుండా 0 స్కోర్ని లవ్ అని ఎందుకంటారు? ఫ్రాన్స్ దేశపు ఆటలో స్కోర్ బోర్డు మీద 0ని పెద్ద కోడిగుడ్డుగా వేసేవారు. ఆ కోడిగుడ్డుని ఫ్రెంచ్ భాషలో లఫ్ అంటారు, అందుకని కాలక్రమేణా అది లవ్గా మారింది. 3. మందు తాగేటప్పుడు 2 గ్లాసులని ఒకదానికొకటి తగిలించి ఎందుకు శబ్దం చేస్తారు? చర్చిలో గంటలు దుష్టశక్తులని పారదొరుతాయని నమ్మేవారు, అందుకని డ్రింక్ చేసేటప్పుడు గ్లాసులని కొట్టడం ద్వారా వచ్చే శబ్దానికి దీనికి పోలిక ఉండడం వల్ల మందు తాగేటప్పుడు ఇలాంటి శబ్దం ద్వారా అక్కడున్న దుష్టశక్తుల్ని పారద్రోలవచ్చని అలా కొట్టేవారు. అది కాలక్రమేణా ఇప్పటికీ కొనసాగుతుంది. 4. చాలా దేశాల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఎడమవైపునే ఎందుకు ఉంటుంది? గమ్మత్తైన జవాబు. పూర్వకాలంలో బలవంతులైన యువకులు అమ్మాయిలను తమ పరాక్రమంతో సాధించుకునేవారు. కత్తి కుడివైపు పట్టుకాల ఉంటుంది కాబట్టి అమ్మాయిని ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేతిని శత్రువుల కోసం ఖాళీగా ఉంచుకునేవారు. అలా అది కాలక్రమేణా ఆచారంగా మారింది. 5. పెన్సిళ్ళు గుండ్రంగా కాకుండా పంచభుజాలతో ఎందుకు ఉంటాయి? ఒక చెక్క ముక్క నుంచి గుండ్రటి పెన్సిళ్ళు 8 తయారవుతే అదే చెక్క నుంచి పంచభుజాకారపు పెన్సిళ్ళు 9 తయారు చేయవచ్చు. అంతేగాక గుండ్రటి పెన్సిల్తో కన్నా పంచభుజాకారపు పెన్సిల్తో వ్రాయటం సులభం, అందుకే పెన్సిళ్ళు సాధారణంగా 5 భుజాలతో ఉంటాయి. 6. ఖర్చు ఎక్కువ పెట్టించే వాడిని వైట్ ఎలిఫెంట్ అని ఎందుకు అంటారు? పూర్వకాలంలో థాయిలాండ్ రాజు తన ప్రత్యర్థులనెవరినైనా బాధ పెట్టాలనుకుంటే తెల్ల ఏనుగును బహుమతిగా ఇచ్చేవాడు. అది పూజనీయమైన జంతువు కాబట్టి దానివల్ల ఎలాంటి పని చేయకూడదు, దానికి పోషణకయ్యే ఖర్చు చాలా ఎక్కువ, అందువల్ల వైట్ ఎలిఫెంట్ అన్న పేరు వచ్చింది. 7. ఒకరికినొకరు పూల్స్ చేసుకోవడానికి 1వ తేదీనే ఎందుకు నిర్ణయించుకున్నారు? ఒకప్పుడు ప్రతి సంవత్సరం 1వ తేదీతో ప్రారంభమయ్యేది. అందరూ శుభాకాంక్షలు చెప్పుకొని బహుమతులు ఇచ్చుకునేవారు. తరువాత ఫ్రాన్స్ రాజు జనవరి 1వ తేదీని నూతన సంవత్సరంగా మార్చి పూర్వపు సాంప్రదాయాన్ని ఆపటం కోసం 1వ తేదీని పూల్స్ డేగా చిత్రీకరించాడు. 8. సాంద్రత ఎక్కువయ్యే కొద్దీ బరువు పెరగాలి కదా, మరి నీటి మీద
ఐస్ ఎందుకు తేలుతుంది? నీటికి 4 డిగ్రీల వద్ద సంకోచించే గుణం ఉంది. ఇంకా కిందికి వస్తే అప్పుడు అది వ్యాకోచించడం మొదలు పెడుతుంది. అందువల్ల ఐస్ గడ్డ కట్టి నీటి మీద తేలుతుంది. పాయింట్ 9. ఒక మనిషిలోని డిఎన్ఏ పోగులన్నీ విడదీసి ఒకదానికొకటి అతికిస్తే ఎంత పొడవైన దారంగా మారుతుంది? మనిషిలోని డిఎన్ఏ పోగులన్నీ ఒకదానికొకటి ముడివేస్తే ఆ దారంతో భూమి నుంచి సూర్యుడికి 7 సార్లు చుట్టవచ్చు.